తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఊహాగానాలు ఆ శాఖ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించాయి. విలీనం చేస్తే తమ భవిష్యత్తు ఏంటనే ఒక వర్గం ఆందోళన చెందుతుంటే సంస్కరణలు మంచివని మరో వర్గం అంటోంది. అవినీతి పనులంటూ ముద్ర వేస్తే ఇతర శాఖల్లో ఎలా పనిచేయాలని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం తన నిర్ణయాన్ని బహిరంగంగా చెప్పేదాకా వేచి చూడాలని ఉద్యోగ సంఘాలు నచ్చజెప్తున్నాయి. రెవెన్యూ శాఖ ప్రక్షాళన ప్రకటన ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వందల ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న రెవెన్యూ శాఖపై వస్తున్న ఊహాగానాలు ఉద్యోగుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఎన్నికల సందర్భంగా బహిరంగ సభ వేదికలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలన, ఉద్యోగుల పని విధానం, అవినీతి వంటి అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి హాట్ టాపిక్గా మారాయి. రెవెన్యూ ఎంప్లాయీస్ పని కంటే అవినీతిపై ఫోకస్ పెట్టారనే ఆరోపణలున్నాయి. భూ ప్రక్షాళన తర్వాత ఇప్పటిదాకా రైతులకి కొత్త పాస్ పుస్తకాలు అందకపోవడం, ఆఫీసుకు వెళ్లినా రైతులకు ఇబ్బందులు తప్పకపోవడానికి కారణం ఉద్యోగుల నిర్లక్ష్యమే అనే అభిప్రాయం సీఎంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ రైతు రెవెన్యూ శాఖాధికారుల తీరుపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాతే రైతుకు పాస్ పుస్తకాలు అందాయి. అప్పుడే సీఎం రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. శాఖల ప్రక్షాళనపై సీఎం బహిరంగ ప్రకటనలు చేయకపోయినా దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇక రెవెన్యూ సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేసే విషయం కూడా సీఎం దృష్టిలో ఉన్నట్టు వార్తలొస్తుండడం ఆ శాఖ ఉద్యోగుల్ని టెన్షన్ పెడుతున్నాయి. రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ఉద్యోగులంతా వచ్చి చర్చించారు. ప్రభుత్వం విలీన నిర్ణయం తీసుకుంటే చేపట్టబోయే కార్యాచరణ కోసం జేఏసీని కూడా ఏర్పాటు చేశారు. అవసరమైతే ఆందోళనకు సిద్ధమంటూ ఒక వర్గం హెచ్చరించింది. ఇక ప్రభుత్వం తెచ్చే కొత్త చట్టం ద్వారా ఉద్యోగులకు భద్రత, పదోన్నతుల్ని కల్పించేలా నిబంధనలు చేర్చాలనే సూచనలు చేశారు. ఇక రెవెన్యూ శాఖలోని మరో వర్గం ప్రభుత్వంపై పూర్తి భరోసా ఉంచింది. ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో మార్పులు మాత్రమే తెస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఉద్యోగులకి ఎలాంటి నష్టం వాటిల్లదని భావిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగుల మొదటిది రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా అభద్రతకి గురవుతున్నారు. వారిని ఒక మనోస్థైర్యాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త సంస్కరణలు ఏవైనా మనం గతంలోనే ఎన్నోసార్లు రెవెన్యూలో సంస్కరణలు కావాలని గతంలో ఎన్నోసార్లు కోరడం జరిగింది. అదే భాగంగా రెవెన్యూలో కూడా కొత్త సంస్కరణలు వస్తున్నాయని కూడా మనం భావించాలి, దాన్ని స్వాగతించాలి. మూడవది ఉద్యోగులకి సర్వీసు కానీ అదేవిధంగా వ్యక్తిగతం కానీ ఎలాంటి నష్టం జరగకుండా ఉద్యోగ సంఘాల పక్షాన, ఉద్యోగుల అన్ని సంఘాల పక్షాన కలుపుకొని సమన్వయం చేసుకొని ముందుకెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా అవినీతి ఉంది. రాష్ట్రంలో ఒక్క రెవెన్యూ శాఖలోనే లేదు, ఇంకా పురపాలక శాఖ, గ్రామ పంచాయతీ పాలనలో కూడా ఉంది, రిజిస్ట్రేషన్లో ఉంది. మరి దీన్ని మనం ఏ విధంగా తగ్గించగలం, దీన్ని ఏ విధంగా రూపుమాపగలం అనేటువంటి కాన్సన్ట్రేషన్ తోటి మరి ఆయన పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు రెవెన్యూ శాఖలో మార్పులకి ఇప్పటికే నలుగురు సీఎంలు ప్రయత్నించి విఫలమయ్యారనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు తెచ్చే చట్టం ఎలా ఉంటుందో చూద్దామని, అపోహలు అసత్యాల్ని నమ్మవద్దని సంఘం నేతలు సూచిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగుల్లో కలవరం సృష్టిస్తున్న మార్పులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.